వీక్షకులకు స్వాగతం ఇవాళ మనం ఆరో రోజు కార్తీక పురాణం చదువుకుందాం అంటే ఆరవ అధ్యాయం చదువుకుందాం వసిష్ఠ మహర్షి చెబుతున్నాడు ఓ జనక మహారాజా ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు శ్రీ మహావిష్ణువును పంచామృతాలు కస్తూరి గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేస్తారో వారికి అశ్వమీద యాగం చేసిన ఫలితం దక్కుతుంది అలాగే ఎవరైతే కార్తీక మాసం నెల రోజులు దేవాలయంలో దీపారాధన చేస్తారో వారికి ఏమాత్రం సందేహం లేకుండా కైవల్యం లభిస్తుంది ఈ నెల రోజులు విష్ణు సన్నిధిలో సంధ్యా సమయంలో దీపారాధన చేసిన దీప దానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు దీపదానం చేయడానికి అవసరమైన వత్తిని దానం చేసే వ్యక్తి స్వయంగా తయారు చేసుకోవాలి వత్తిని శుభ్రపరిచి వత్తి తయారు చేసి పత్తిని శుభ్రపరిచి వత్తిని తయారు చేసుకోవాలి వరిపిండి లేదా గోధుమ పిండితో ప్రమిత తయారు చేసి అందులో నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి బ్రాహ్మణుడిని సాధారణంగా ఆహ్వానించి దక్షిణ తాంబూలాలిచ్చి సత్కరించి దీపాన్ని దానం ఇవ్వాలి ఇలా నెల రోజులు చేసిన తర్వాత చివరి రోజున వెండి ప్రేమిదలో బంగారపు వత్తి వేసి దాని నిండా పోసి నెల రోజులు దీపదానం ఇచ్చిన బ్రాహ్మణుడికి వెండి దీపాన్ని కూడా దానం ఇవ్వాలి ఇలా చేసిన వారికి ఐశ్వర్యాలు కలుగుతాయి దీపదానం చేసేటప్పుడు ఈ కింది శ్లోకం చదవాలి సర్వజ్ఞాన జ్ఞాన ప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం దీపదానం ప్రదర్శ్యామి సదా అన్ని విధాలైన జ్ఞానాన్ని ప్రసాదించేది అన్ని శుభాలను కలిగించేది అయిన ఈ దీపాన్ని దానం చేస్తున్నానని ఈ శ్లోకానికి అర్థం ఈ విధంగా దీపదానం చేసిన వారు విద్య జ్ఞానం ఆయుష్ పొందుతారు మనస్సు చేత కాని వాక్కు చేత గాని కర్మ చేత కాని చేసిన పాపాలన్నీ నశిస్తాయి సర్వభోగాలు కలుగుతాయి కార్తీక దీపదానం కలిగించే ఫలితానికి నిదర్శనమైన కథ ఒకటి ఉంది వివరిస్తాను విను అంటూ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కథ చెప్పడం ప్రారంభించారు పిసినారి వితంతువు మోక్షం పొందడం పూర్వం ద్రావిడ దేశంలో వితంతువైన ఓ స్త్రీ ఉండేది పెళ్లైన కొద్ది కాలానికి భర్త చనిపోవడంతో చాలా చిన్న వయసులోనే వితంతువుగా మారిందామె బంధువులు కూడా ఎవరూ లేకపోవడంతో దాసి పనులు చేస్తూ జీవనం గడిపేది తాను పనిచేస్తున్న ఇండ్లలోనే భోజనం చేస్తూ వారిచ్చిన వస్తువుల్ని బయటమ్ముకుని దానితో ధనాన్ని పోగు చేసేది తన మీద అభిమానంతో ఇచ్చిన కూరలు వస్తువులను కూడా హెచ్చు ధరకు అమ్మేది తాను కూడబెట్టిన ధనాన్ని ఎక్కువ వడ్డీకి అప్పుకిచ్చేది దొంగల దగ్గర వస్తువులు తక్కువ కొని వాటిని ఎక్కువ ధరకు అమ్మేది ఇలా చాలా సంపద పోగేసుకుంది అయినప్పటికీ ఆమెకు పిశ్నార్తరం చెప్పలేనంత ఉండేది ఎంత ధనం సంపాదించినా ఇంకా ఇతరుల పని పనిచేస్తూ వారి దగ్గర జీతం తీసుకునేది ఎన్ని పనులు చేసినా సరే ధనాన్ని కూడబట్టడమే లక్ష్యంగా జీవించేది ఏ ఒక్కరోజు ఉపవాసం ఉండడం గాని దేవతా పూజ చేయడం గాని భగవంతుడికి ఏ విధంగా సేవ చేయలేదు తాను ఈ పనులు చేయకపోగా వ్రతాలు నోములు చేసిన వారిని చూసి అవేళన చేసేది బిచ్చగాళ్లకు కూడా ఒక పిడికిడు బియ్యం కూడా పెట్టేది కాదు ఈ విధంగా ఆమె ఎంతో సంపద దాచిపెట్టింది ఇదిలా ఉండగా మంచి ఆచారాలు ఓ బ్రాహ్మణుడు శ్రీరంగంలోని రంగనాథ స్వామిని దర్శించాలనే కోరికతో తీర్థయాత్ర ప్రారంభించాడు దారి మధ్యలో పిసినారి వితంతు ఉన్న గ్రామానికి చేరుకొని విశ్రాంతి కోసం అక్కడి సత్రంలో ఆగాడు మాటల మధ్యలో ఆ గ్రామంలో ఉన్న పిసినారి వితంతు గురించి తెలుసుకున్నాడు ఆమెను సద్బుద్ధి కలిగించాలని రంగనాథుడిని ప్రార్థించి ఆమె ఇంటికి వెళ్లి హితబోధ చేయడం మొదలుపెట్టాడు అమ్మా మీద నీకు కోపం వచ్చినా సరే నేనేమీ బాధపడను దయచేసి నేను చెప్పే మాటలు విను అంటూ చెప్పడం ప్రారంభించాడు మన శరీరం శాశ్వతం కాదు ఇది నీటి బుడగ వంటిది ఏ క్షణంలో అయినా ఈ బుడగ పగిలిపోతుంది మృత్యువు ఈ శరీరాన్ని తీసుకెళ్లిపోతుంది పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరము తిరిగి పంచభూతాల్లోనూ కలిసిపోతుంది ఒక్కసారి జీవుడు ఈ శరీరం నుంచి వెళ్ళగానే నిన్ను పట్టించుకునే వారెవ్వరూ ఉండదు శవం అంటూ నీ దేహాన్ని దూరంగా విసిరేస్తారు మోహాన్ని భ్రమను విడిచిపెట్టు శరీరం ఎప్పటికీ నిత్యం కాదు అమ్మ బాగా ఆలోచించు అగ్ని మిందు మిందుదామనుకున్నా మిడత అందులోనే పడి నాశనం అవుతుంది మానవుడు కూడా అలాంటి భ్రమలో ఉంటున్నాడు తన జీవితాన్ని తానే స్వయంగా నాశనం చేసుకుంటున్నాడు దైవం ఒక్కటే శాశ్వతం నీవు తినకుండా ఇతరులకు పంచిపెట్టకుండా దాచిపెట్టిన ధనం శాశ్వతం కాదు నువ్వు సంపాదించిన ధనాన్ని దానం చెయ్యి అప్పుడు మాత్రమే ఈ ధనానికి సార్థకత చేకూరుతుంది నువ్వు చేసిన పాపాలు కూడా నాశనం అవుతాయి అన్యాయంగా సంపాదించిన ధనాన్ని ఇప్పటికైనా పేదల సేవకు వినియోగించు నీ పాపాలన్నీ పోవాలంటే ఒక్కటే మార్గం రాబోయే కార్తీక మాసంలో అన్ని రోజులు శాస్త్రని విధిగా స్నానం చేసి దీపదానం చేయి ఆ ఫలితంతో నీకు జన్మజన్మల పాపాలు నశిస్తాయంటూ హితబోధ చేశారు బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన వితంతువులో ఎంతో మార్పు వచ్చింది ఇన్నాళ్లుగా తాను చేసిన తప్పేమిటో తెలుసుకుంది ఆమెకు జ్ఞానోదయమైంది తాను చేసిన పాపాలు తలుచుకుని మరీ బాధపడింది వెక్కి వెక్కి ఏడ్చింది రాబోయే కార్తీక మాసంలో శాస్త్రవి విధానంగా స్నానం జపం తర్పణం దీపం దానం చేయాలని నిశ్చయించుకుంది కార్తీక మాసం రాగానే వ్రతం పరా ప్రారంభించి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేసింది చివరి రోజున బ్రాహ్మణులను పిలిచి వారికి భోజనం పెట్టి దక్షిణ తాంబూదాలతో సత్కరించింది దీపదానం చేసింది ఫలితంగా ఆమె చేసుకున్న పాపాలన్నిటి నుంచి విముక్తి పొందింది మరణించిన తర్వాత విమానం ఎక్కి స్వర్గాన్ని చేరుకుంది కాబట్టి మహారాజా కార్తీక మాసంలో తెలిసి గాని తెలియక గాని చేసిన దీపదానం అద్భుతమైన పుణ్య ఫలితాలను కలిగిస్తుంది దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో చేసే వారికి గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక దీపదాన విశేషాలను వివరించాడు స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని ఆరవ అధ్యాయం సమాప్తం ఆరవ రోజు పారాయణ సమాప్తం ఇప్పుడు అర్థమైందండి అంటే మనం ఏదో తప్పులు చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో ఇది కరెక్ట్ అనుకున్నాం ఏదో ఒక రకంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం కానీ ఎవరైనా వచ్చి మనని మార్ మార్గం ఇది కాదు అని దిశానిర్దేశం చేసినప్పుడు అలా చేయకు ఇలా చేయి జీవితంలో నేను ఎన్నో చూసాను నా మాట విను అని చెప్పినప్పుడు మంచి చెప్తున్నట్టయితే తప్పకుండా వినాలి అలా విన్నందుకు చూడండి ఎన్నో సంవత్సరాలు పిసినారితనంతో ఉన్నా కూడా ఒక్క కార్తీక మాసం దీపదానం చేసి ఒక్క కార్తీక మాసంలో అన్ని విధాలుగా అన్ని ఆచరించి చేసినందుకు ఆవిడ స్వర్గానికి వెళ్ళింది వితంతమైన ఏం చేయకపోయినా ఎంతో మందిని బాధ పెట్టింది వడ్డీ వ్యాపారం చేసింది ఇంకెన్నో చేసింది కానీ ఒక్క మాట మంచి మాట విని కాదు అవును నేను అని పశ్చాత్తాపం పొంది మళ్ళీ వెంటనే మంచి చేసినందుకు ఆవిడికి ఉత్తమగతుంది దీపదానాన్ని భక్తి శ్రద్ధలతో చేసే వారికి గతులు కలుగుతాయి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక దీపదాన విశేషాలను వివరించాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని ఆరవ అధ్యాయం సమాప్తం ఆరవ రోజు పారాయణ సమాప్తం ఇప్పుడు అర్థమైందండి అంటే మనం ఏదో తప్పులు చేస్తూ ఉంటాం తెలుసో తెలియకో ఇదే కరెక్ట్ అనుకున్నాం ఏదో ఒక రకంగా మనం తప్పులు చేస్తూ ఉంటాం కానీ ఎవరైనా వచ్చి మనని మార్ మార్గం ఇది కాదు అని దిశానిర్దేశం చేసినప్పుడు అలా చేయకు ఇలా చేయి జీవితంలో నేను ఎన్నో చూసాను నా మాట విను అని చెప్పినప్పుడు మంచి చెప్తున్నట్టయితే తప్పకుండా వినాలి అలా విన్నందుకు చూడండి ఎన్నో సంవత్సరాలు పిషినారితనంతో ఉన్నా కూడా ఒక్క కార్తీక మాసం దీపదానం చేసి ఒక్క కార్తీక మాసంలో అన్ని విధాలుగా అన్ని ఆచరించి చేసినందుకు ఆవిడ స్వర్గానికి వెళ్ళింది వితంతమైన ఏం చేయకపోయినా ఎంతో మందిని బాధ పెట్టు కలిగాయి అలానే ఎవరైనా మంచి చెప్తే తప్పకుండా వినాలి దీపదానం అనేది చాలా మంచిది అని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది ఉంటాను శ్రవంతి మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం